మెకానిక్ అల్లుడు ఏంటి చిరంజీవి మూవీ, గారు, మూవీలో చిరంజీవి గారితో? చిరంజీవి గారు ఫ్రెండ్స్. ఓకే, చిరంజీవి మెకానిక్ గారు ఫ్రెండ్. షిప్ లో నేను చిరంజీవి గారితో పాటు ఉంటాను అనమాట. నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. అప్పుడు నైట్ షూటింగ్ అంతా చేశాను నాగేశ్వరరావు గారు. నైట్ 2 గంటల దాకా డ్యాన్స్ గురువా గురువా పాట గురువా గురువా 2 గంటల దాకా. వాట్ ఏ స్టామినా. మీరు అందులో సాంగ్ లో డాన్స్ చేశారు? ఓపెనింగ్ బీట్ అని అది ఉంటుంది దీని మీద. ఇప్పుడు ఆ సాంగ్ మేము యూట్యూబ్ లో ప్లే చేసుకుని చూసుకోవచ్చు. ఆ బిగినింగ్ లో ఉంటుంది అంతే. ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం తీశారు? మొత్తం ఆ నైట్ షూట్ తీశారు. నైట్ అంతా మేము ఆయన చిరంజీవి గారితో ఆయన పాటు స్టెప్స్ ఉంటాయి, ఈక్వల్ స్టెప్స్. నైట్ 2 గంటలకి ఆయన స్టామినా త్యాగ చేశారు ఆయన నాగేశ్వరరావు గారు. ఆయన ఏజ్కి అసలు ఏ మాత్రం మంచి బాబాయ్ తొనగలా. ఓకే, సూపర్ నిజంగా. బా, అది కమిట్మెంట్ అండి, దట్ ఈస్ ద కమిట్మెంట్. అయిపోయినా నేను చేయలేను సార్ తర్వాత పెట్టుకుందాం అంటే ఏమంటారు కదా, కానీ చెయ్యాలి. ఈ హ్యాస్ టు వీ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. అని అది కమిట్మెంట్ అంటే, దట్ ఈస్ ద సిన్సియరిటీ. సార్ జయలలిత గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? జయలలిత గారితో నేను ఎంగమ్మ అమ్మాను సినిమాలు యాక్ట్ చేశాను. అది హిందీ రీమేక్ బ్రహ్మచారి. దాంట్లో ఒక సీన్లో అంటే ఆవిడ యాక్చువల్గా పల్లెటూరి క్యారెక్టరు. ఓకే, శివాజీ గారు ఆవిడని పట్టణకి పట్టణ యువతలో మార్చాలని ఆయన ఉద్దేశం. సో మామూలు కాటన్ చీరల నుంచి ఆయన ఏదో ఒక పంజాబీ డ్రెస్లా వేసి నడవమంటే ఆవిడ నడవలేదు. నాకు ఆ దాంట్లో మేనరిజం ఉంది, అస్తమం నిక్కర జారిపోతుంటుంది, ఇట్లా ఎత్తుకుంటూ ఉంటుంది. సో శివాజీ గారు అంటారు నువ్వు నడిచి చూపించా. నేనంట మామ నా నడంది కాటట్టుమా అని, నేను నడిచి చూపించనా అని. చూపించరా అంటారు. ఇలా పట్టుకుని వయ్యారంగా నడుస్తున్నాడు, సర్రని ఎక్క జారిపోద్ది అని ఎత్తుకుని పరిగెత్తి పారిపోతా. దట్ ఈస్ ద ఫస్ట్ షాట్, దట్ ఈస్ ద ఫస్ట్ షాట్ నేను మేడం గారు యాక్ట్ చేయడం. తర్వాత సినిమా మొత్తం ఉంటా త్రూఅవుట్ ద ఫిలిం ఆవిడతో పాటు. ఆవిడ అంటే వెరీ సఫిస్టికేటెడ్ లేడీ అనమాట. షార్ట్ అయిపోగానే దూరం కూర్చొని ఇంగ్లీష్ నవల్స్ చదివి, ఇప్పుడు ఇంగ్లీష్ నవల్స్ అయితే చదివేవారు. కాకపోతే చాలా భేషజం అదంతా ఉండేది కాదు. జాలీగా నవనవతో మాట్లాడేవారు. బట్ షీ హాస్ దర్ ఓన్ లిమిటేషన్. ఎన్ని మూవీస్ చేశారు సార్? జయలలిత గారితో భార్య బిడ్డలు చేశా, ఇంకా మామ చేశా, వెరీ వెరీ ఫ్యూ, తక్కువ 3-4 సినిమాలు అంతే. సార్ చిరంజీవి గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఏ మూవీ నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని మూవీస్ చేశారు చిరంజీవి గారితో? చిరంజీవి గారితో నా ఫస్ట్ సినిమా వచ్చి ముఠామేస్త్రియే. ఓకే, ముఠామేస్త్రియే. ఆయన ఒకసారి మెడ్రాసులో వెళ్ళినప్పుడు ఆయన కలిశా. కలిసినప్పుడు అప్పట్లో ఆర్టిస్టులు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఆయన ప్రాక్టీస్కి వెళ్తున్నారు. వెళ్తూ నేను అప్పుడు జాబ్ చేసేవాడిని, మెడ్రాస్లో మీటింగ్కి వెళ్ళా. వెళ్తూ ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన కారు ఎక్కుతూ నన్ను చూసి కారు కింద ఉంది, మీరు విశ్వేశ్వరరావు సార్ చేయలే రండి రండి. ఆయన ఎంత బాగుంది, ఫస్ట్ టైం ఆయన కలవడం నేను. ముఠామేస్త్రికి అప్పటికి ముఠామేస్త్రి స్టార్ట్ అవ్వాలి. ఓకే, నేను ఒక మీటింగ్ కోసం వెళ్ళి ఆయన కలిశాను అన్నమాట. కలిసి అప్పుడు చాలా ఈ రిసీవ్డ్ మీ లైక్ ఎనీథింగ్, గివ్ ఏ వార్మ్ రిసెప్షన్. మీరు ఎందుకు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు, మేమంతా మిమ్మల్ని చూసాము, ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం చిన్నప్పుడు, చాలా సినిమాలు చూశాను, మీరు అందువల్ల రావాలి కదా, నేను డెఫినెట్గా మీకు ఇది చేస్తాను, నేను నా పరిధిలో ఏ ఉన్నా మీకు చెప్తాను అని చెప్పి ఆయన అది ఆ మాట గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ముఠామేస్త్రి సినిమా అప్పుడు అవుతుంది. 90s ఎప్పుడు సార్? అది ఐ థింక్ 94-95 ఆ రేంజ్. అరేంజ్ ఓకే. అప్పుడు నేను జాబ్లో ఉండేవాడిని, విజయవాడలో ఒక జాబ్. అంటే గ్యాప్ ఇచ్చారు మూవీస్కి? చాలా చేయలే, అంటే చదువుకు ఎంఎస్సీ ఫినిష్ చేశాను. ఓకే, అసైన్మెంట్ లేదుగా జాబ్కి వెళ్ళిపోయాయి. అంటే అప్పుడు అటు ఇటు కానీ ఏజ్ పెద్ద ఇది వచ్చే. అదిగాక మీరు చైల్డ్ చిన్నతనంలో 6 ఇయర్స్ అప్పుడు మీరు ఆర్టిస్ట్ వచ్చాను. అప్ టు 17 వరకు యాక్ట్ చేశా, 17 ఇయర్స్గా చదువుకున్నాను. ఫినిష్ అయిపోగానే అసలు అటు ఇటు కానీ ఏజ్లో పెద్దగా వచ్చేవి కావు క్యారెక్టర్స్. సో ఎందుకు చదివిన చదివి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి జాబ్ వెళ్ళిపోయి దాదాపు 15-16 ఏళ్ళు నేను. అటువంటి సందర్భంలో ఆఫీస్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన అట్లా ఎంకరేజ్ చేసి ముఠామేస్త్రి సినిమా తీసుకుని ఆయన ఇచ్చారు సార్? చిరంజీవి గారే? చిరంజీవి గారు చెప్పి ఆ మేనేజర్ మా ఇంటికి వచ్చాడు. సూపర్ సార్. ఇట్లా చిరంజీవి గారు చెప్పారంటే ఐ వాస్ స్పెల్బౌండ్. జస్ట్ ఒకసారి కలిసాను, ఆయనకి ఎంత అంటే ఒక సీనియర్స్ అంటే ఎంత గౌరవం ఆయనకి. ఓకే, అప్పట్లో చూసాం మా సినిమా, మీ సినిమాలు చూసేవాడిని మేము చిన్నప్పుడు అని అన్నప్పుడు ఒక ఎంతలా అనిపిస్తుంది ఆ రేంజ్. ఇంకొక ఒక న్యూస్ కూడా వచ్చింది సార్, చిరంజీవి గారు మీరు చేసిన యాక్టింగ్ కానీ మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యాను అని ఒక పత్రికలో కూడా వచ్చిందని అప్పట్లో. మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, అప్పట్లో చిరంజీవి అని ఒక మ్యాగజైన్ వచ్చేది, విజయబాపినీడు గారు చేసేవారు.
దాంట్లో ఆయన అంటే అది ఆయన విశాల హృదయం అనుకోండి, మెగ్నానిమస్. అందుకే ఆయన్ని మెగాస్టార్ కంటే మెగ్నానిమస్ స్టార్ అన్నారు ఆయన. ఏంటి సార్ మెగ్నానిమస్ అంటే? బ్రాడ్ హార్ట్. ఓకే. సో ఆయనకి చెప్పాల్సిన నెసెసిటీ లేదు, కానీ ఒక అనుకున్న విషయాన్ని చెప్పడం ఆయన ఇదన్నమాట. ఆ మ్యాగజైన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంటి గౌరవం సినిమాలో మాస్టర్ విశ్వేశ్వరరావు నటన చూసి నాకు ఇండస్ట్రీకి రావాలనిపించింది అని ఒక ఇది చూశారన్నమాట అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఇట్లా పడిందిరా మ్యాగజైన్లోని ఇది అంటే నేను నమ్మలే, ఊరికారు ఉత్తర జోక్ చేయలేదురా, నేను చదివాను కావస్తే నువ్వు చదవండి, ఆ మ్యాగజైన్ కొనిస్తే నేను చదివాను. ఆ తర్వాతే చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ తర్వాత మాట్లాడడం, ముఠా మేస్త్రీ చేయడం, తర్వాత బిగ్ బాస్లో యాక్ట్ చేశాను. బిగ్ బాస్లో యాక్చువల్లీ ఒక సీన్ ఆఫీస్ క్రియేట్ చేశారు, ఇట్ వాస్ నాట్ దేర్. ఒక చిన్న బిట్ అది ఫైట్కి, ఫైట్కి ముందు లీడ్ అనమాట. నేను ఒక జస్ట్ నీగ్రో లాగా ఇది వేసుకుని టేప్ రికార్డ్ పట్టుకుని చేస్తూ ఉంటాను. అది దట్ వాస్ క్రియేటెడ్ సీన్. చిరంజీవి గారు, చిరంజీవి గారు చెప్పారు. అక్కడి నుంచి ఒక ఫైట్కి లీడ్ అవుతుంది అనమాట. సార్ ముఠా మేస్త్రి సినిమా షూటింగ్ టైంలో కానీ చిరంజీవి గారు మీకు ఎలా ఉండేది సార్? కన్వర్షన్స్ కానీ ఆఫ్ ఆఫ్ కెమెరాలో కానీ? అయ్యో అసలు చాలా జాలిగా ఉండేవాళ్ళం. జోక్స్ వేసుకుని అందరూ కూర్చుని మార్కెట్లో కూడా సీన్స్ ఉన్నాయి. ఆయన యాక్చువల్గా దూరంగా వెళ్ళి క్యారమాన్లో వాటిలో కూర్చునేవారు కాదు ఆయన, మాతో పాటు జాలిగా ఉండేవారు. పాటకి వెళ్ళి వాడించే హీరో అంటే కొంచెం అబ్బా అస్సలు అదే చెప్తున్నాం కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇంత కించిత్తు కూడా ఈగో అనేది లేదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎవరైనా సరే, చిరంజీవి గారు తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఎవరైనా సరే, వాళ్ళకి ఈగో అనేది బెరఫ్ట్ ఆఫ్ ఈగో అంటారు, అంటే అది పక్కకి పెట్టేసి. సార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం మేన జరిగింది సార్? ఆయనతో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో యాక్ట్ చేశాను అనమాట. ఒక హాస్టల్లో, హాస్టల్లో ఆయన ఫ్రెండ్స్ అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆయన, నేను ఫ్రెండ్గా త్రూ అవుట్ ఆ సినిమా మొత్తం. అది చాలా జాలిగా ఉండేది. అది ఈవీ గారు డైరెక్టర్. అది ఆ ఈవీ గారు సినిమా అంతకుముందు నేను చేశాను మగరాయుడు. మగరాయుడులో యమలోకంలో టీ కొట్టినది, సుడు చాయో అంటుండ అనమాట మలయాళీ క్యారెక్టర్. ఆయన నాకు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి మగరాయుడు ఆయనకి ఇద్దరు ఆ సినిమాలంతా చేశాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. ఏంటి సార్ మీకు పవన్ కళ్యాణ్ గారికి ఆ మూవీ టైంలో ర్యాపో? ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా? ఆయన కూడా అంతే. ఆయన కూడా అంటే ఏం గమనించారు సార్ చిరంజీవి గారిలో పవన్ కళ్యాణ్? సింప్లిసిటీ అండి. ఓకే. దే హ్యావ్ దర్ ఓన్ సింప్లిసిటీ. ఎక్కడ ఇది లేదు, అదే చెప్పాను ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు చాలా జాలీగా ఉంటారు అనమాట, ఫ్రెష్. ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అప్లస్. ఇంకోటి, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానం. అసలు నానా అసలు నాకు ఒకసారి మాకు మెడ్రాస్ రావడం జరిగింది చిరంజీవి. అదే చెప్పబోతున్నాను. మెడ్రాస్ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. అప్పుడు ఆయన ఫీట్స్ చేసే సీన్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ లైవ్లో ఉన్నారా? నేను ఆయనతో పాటు ఉన్నాం కదా, మేము ఆయన ఎంకరేజ్ చేస్తాం దీంట్లో. ఒక పక్క ఏడుస్తుంటాం, ఒక పక్క ఆయన లవ్ కోసం అవన్నీ చేస్తుంటారు కాలేజీలో. అది అంత రియల్గా రియల్ మాకు అదే కదా ఏడుపొచ్చింది. పెద్ద పెద్ద బండలు ఇక్కడ పెట్టుకుని సమటలతో కొడుతుంటే ఆ సీన్ చూడటానికి చిరంజీవి గారు వచ్చారు. ప్లస్ ఇలా వేళ్ళు పెట్టి కార్లు పోగొచ్చడం, 22 కార్లు ఎన్నో వెళ్ళాయి రియాలిటీగా. 22 కార్స్ అలా వెళ్ళాయని వేళ్ళ మించి. బ్లడ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది. వాట్ ఎ స్టామినా ఆయన. అంటే కలర్ కానీ అవి కాదా సార్? అంటే ఆయన అయ్యో రియల్, నేను ఉన్నాం కదా అక్కడ. అందుకే చిరంజీవి గారు తట్టుకోలేకపోయారు చూసి. ఉద్రవరే వాళ్ళు కూడా అన్న డూ నేను చేస్తాను. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, చూపించాలి అని ఎంత తపన పడి చేశారు. మాకు ఏడుపు వచ్చింది. తర్వాత మేమంతా వెళ్ళాను గారు. ప్లస్ నాట్ ఓన్లీ దాట్, కొవ్వొత్తులు కరిగించే ఆ కొవ్వొత్తు ఇది వ్యాక్స్ కరిగిన వ్యాక్స్ ఆయన వేళ్ళ మీద పడుతుంది. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక డ్రాప్ పడితేనే మనం తట్టుకోలేము. ఎండాకాలమా సార్? అప్పుడు అది ఎండాకాలం అంట కదా. ఇది అది వచ్చి ఎండాకాలం. ఇప్పుడు అది అవుట్డోర్లో తీశారు. ఓకే. ఇది కార్లు పోనిచ్చి కూడా సమ్మటలు కొట్టడం. ఈ కొవ్వొత్తులు లేదా సెట్లు తీశారు. ఇప్పుడు కొవ్వొత్తు కరిగితే వ్యాక్స్ పడుతుంది కదా, ఒకసారి ఒక డ్రప్ పడితేనే మనం తట్టుకోలేము. అలా పడుతూనే ఉంటారు, టార్చర్ చేస్తారు. అవన్నీ ఫస్ట్ సినిమాలో నేను చూపించాను. అది విల్ పవర్ అండి ఆయన. అది చిరంజీవి గారు చిరంజీవి ఒకలాగా ఆయన చెప్పలేరు. చాలా
మాకు జాలేసింది సార్. ఎంత సోదర అభిమానం చాలా ఇది. ఒకసారి వాళ్ళ అమ్మగారు వచ్చారు సార్, వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి. వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. మీ సినిమాలు చూసేవాళ్ళమయ్యా మేమని, ఎంత జాలీ ఉండేవాళ్ళు. నైట్ షూటింగ్ సాంగ్ అవుతుంటే అమ్మగారు వచ్చారు, నేను నమస్తే అమ్మ తెలుసు బాబు. మేడం గారు చూసేవాళ్ళు అక్కడ నైట్ సాంగ్ చేశాం. అప్పుడు వైజాగ్లో ఉంటే అమ్మగారు వచ్చారు. నాకెంత ఆవిడ చూసి ఎంత మచ్చిదేసి చాలా జాలీగా ఉండింది. ఎంత ప్లస్ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు వాళ్ళ అమ్మగారు అంటే ఎంత అభిమానం సార్. అంటే దేవత అనమాట, అంత ఇది వాళ్ళకి. అమ్మ అంటే అంత ఆప్యాయత. చిన్న కొడుకు మీద చాలా ప్రేమ అది. ప్లస్ వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురికి వాళ్ళ అమ్మగారు అంటే అంత అభిమానం సార్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో మీరు సినిమా వెళ్ళి చూడడం జరిగింది? చూసాను. మేము త్రూ అవుట్ ఉంటాం కదా సినిమాలో. సినిమాలో కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అది చెప్పిన జెంటిల్మెన్, జెంటిల్మెన్, వెరీ సింపుల్ పర్సన్, జోవియల్ పర్సన్. చాలా ఆయన ఎప్పుడున్నా చూడండి, ఆయన మొహంలో ఎప్పుడు టెన్షన్ కనబడదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎక్కడ చూసినా సరే. అదే ఆయన ప్లస్. అంటే ఆ పేర్లోనే అది ఉంది ఒక వైబ్రేషన్. కాకపోతే ఇంత ఇదిగా ప్రపంచం సృష్టించడం అనేది అంత ఈజీ కాదు సార్. అంటే ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఫిలిమ్స్, పాలిటిక్స్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చాలా. నాకు యాక్చువల్గా నాకు పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు. నేను అసలు ఆ సైడ్ వెళ్ళను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా తెలుసు. ఐ నో బికాస్ దగ్గరగా నేను తర్వాత కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు ఆయనతో. బట్ ఆ అప్పట్లో అనుబంధంతో చెప్తున్నాను. చేసిన ఒక సినిమాకే అంతే. ఆయన తర్వాత ఒకే ఒకసారి మెడ్రాస్లో ఆయన వచ్చినప్పుడు కలిశారు ఒకసారి. అవి చాలా జరిగి మాట్లాడారు. ఏంటి సార్ మళ్ళీ పిల్లలు ఖచ్చితంగా చేద్దాం అన్నట్టు ప్రామిస్ చేశారు. ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదా, నన్ను గుర్తుంచుకోవాల్సిన నెసెసిటీ కూడా ఆయనకి లేదు. బట్ మేబీ అంటే మీరు యాక్ట్ చేసిన మూవీ ఆ మూవీ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం కలిసినప్పుడు గుర్తుపెట్టారు. చేసి ఇప్పుడు కూడా వెళ్తే ఇదవుతారు. నేను అంటే ఆయన ఎలా కలవాలో నాకు తెలియట్లేదు. వెళితే మళ్ళీ డెఫినెట్గా రిసీవ్ తీసుకుంటాను. నాకు ఆ నమ్మకం నాకు ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేబీ ఫ్యూచర్లో దేవుడు దేవుంటే ఆయన్ని నన్ను పిలవచ్చాము, మళ్ళీ కలిసి యాక్ట్ చేయొచ్చాము. అంటే మీరు ఒకసారి కలిస్తే ఖచ్చితంగా కూడా ఇప్పుడు రేపు సినిమా స్టార్ట్ అవుతుంది.